హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ విజయం, ఈ విజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చివరి వరకు ఈ వీడియోను చూడండి. సో మొట్టమొదటగా భారతరత్న ఎవరెవరికి దక్కింది అంటే, ముగ్గురు వ్యక్తులకు దక్కడం విశేషం ఈసారి. సో ఒకటి ప్రణబ్ ముఖర్జీ, రెండవది నానాజీ దేశ్ముఖ్, మూడవది భూపేన్ హజారికా. ఇందులో నానాజీ దేశ్ముఖ్ మరియు భూపేన్ హజారికా వీరిద్దరికీ మరణానంతరం రావడం జరిగినది. సో ఒకసారి మనం పరిశీలించినట్లయితే భారతరత్న అవార్డులు, ఇప్పటి వరకు భారతరత్న పొందిన వారి సంఖ్య 48. చివరిసారిగా 2015లో మోదీ ప్రభుత్వము వాజ్పేయి మరియు మదన్మోహన్లకు భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే 4 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ఈ భారతరత్న అవార్డులను ప్రకటించడం జరిగినది. 2015లో వాజ్పేయి మరియు మదన్ మోహన్లకు ఈ భారతరత్న అవార్డు దక్కడం జరిగినది. ఇప్పుడు భారతరత్న అవార్డులు 3 ఇవ్వడం జరిగింది. ఆ 3లో 2 మరణానంతరం రావడం జరిగినది. అయితే ప్రణబ్ ముఖర్జీ గారి గురించి తెలుసుకుందాం కొన్ని విశేషాలు. సో ప్రణబ్ ముఖర్జీ గారి జననం పశ్చిమ బెంగాల్లోని మిరాఠీలో 1935 డిసెంబర్ 11 జననం. సో ఇతని తండ్రి కె ముఖర్జీ, ఇతను స్వాతంత్ర సమర యోధుడు. అయితే ప్రణబ్ ముఖర్జీ గారు కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టాను పొందడం జరిగింది. మనకు తెలుసు 2012 నుంచి 2017 వరకు ప్రణబ్ ముఖర్జీ గారు భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా తన సేవలను అందించడం జరిగినది. అయితే మొట్టమొదటగా ప్రణబ్ ముఖర్జీ గారు పాత్రికేయుడుగా అంటే విలేకరిగా పనిచేయడం జరిగింది. బెంగాలీ పత్రిక దేశార్థక్ అనేటటువంటి పత్రికలో పాత్రికేయుడుగా పనిచేశారు. అయితే రాజకీయాలకు వచ్చినట్లయితే 1982లోనే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అత్యంత పిన్న వయస్కుడిగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఘనతను సాధించడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ గారు. అయితే తర్వాత కాలంలో ఇందిరాగాంధీతో విభేదాల కారణంగా తను ఒక కొత్త పార్టీని పెట్టుకోవడం జరిగింది. ఆ పార్టీ పేరు రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్. తర్వాత కాలంలో ఈ పార్టీని 1989లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగినది. అయితే మనకు తెలుసు ప్రణబ్ ముఖర్జీ గారిని ట్రబుల్ షూటర్ అని అనేవారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చాలామందికి తెలుసు ప్రణబ్ ముఖర్జీ ఎవరు అనేది. సో 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులకు కూడా ఈయన పనిచేయడం జరిగినది. 1995లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే చెప్పుకోదగ్గ విశేషం ఏంది అని అంటే, ప్రణబ్ ముఖర్జీ గారు తొలిసారిగా లోక్సభకు 2004లో ఎన్నిక కావడం జరిగినది. సో ఈయన 2012 వరకు ఏమేం పదవులు చేపట్టారు అని అంటే, ఏ శాఖలను తాను చేపట్టడం జరిగింది అంటే విదేశీ, రక్షణ మరియు ఆర్థిక శాఖలను చేపట్టడం జరిగింది. ఇది ప్రణబ్ ముఖర్జీ గారి గురించి ఇన్ఫర్మేషన్. భారతరత్న పొందిన మరొక వ్యక్తి భూపేన్ హజారికా. ఇతని యొక్క జననం అస్సాంలో 1926 జననము. ఇతను గాయకుడు అంటే సింగర్. సో ఈయన అస్సాం మరియు ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి జానపదాలను తన గళంతో వినిపించేవారు. ఈశాన్య భారత సంగీత పరిమళాలు ప్రపంచ వేదికపై గుబాళించుటకు ఈయన కృషియే కారణము అని చెప్పవచ్చు. మరి ఈయన పాడిన మొట్టమొదటి పాట 1939 ఇంద్రమాలతి చిత్రం. ఈయన అస్సాం, బెంగాలీ, హిందీ అనేటటువంటి చిత్రాలలో అనేకమైనటువంటి పాటలు పాడడం జరిగినది. కాగా భూపేన్ హజారికా గారు 2011 మరణించడం జరిగినది. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి నానాజీ దేశ్ముఖ్. అయితే ఇతని అసలు పేరు చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. ఇతని యొక్క జననం 1916 మహారాష్ట్రలోని హింగోలీలో జరిగింది.
ఈయన బిట్స్లో చదువుకున్నారు. సో ఈయనే దేశమంతటా సరస్వతి శిశుమందిరాలను నెలకొల్పడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లో దీన్ దయాళ్ పరిశోధనా సంస్థ, చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయాలను స్థాపించినారు. ఈయన స్థాపించినటువంటి ఈ గ్రామోదయ వర్సిటీని తొలి గ్రామీణ విశ్వవిద్యాలయంగా పరిగణిస్తారు. గతంలో ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు దక్కడం జరిగింది. కాగా ఇతను 2010 మరణించడం జరిగింది. మరణం అనంతరం ఇతనికి భారతరత్న అవార్డు దక్కడం జరిగినది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మరణానంతరం వీళ్ళిద్దరికి రావడం జరిగింది. సో మన ఇంతకుముందు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా వచ్చింది కాబట్టి టోటల్గా 3 భారతరత్న అవార్డు దక్కడం జరిగింది. ఇది భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర, వారు అధిరోహించినటువంటి పదవులు, వారు చేసినటువంటి సేవలు. నెక్స్ట్ వీడియోలో మనం పద్మ అవార్డుల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి. మీ విజయం ఈ విజయం. థ్యాంక్ యూ.